హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు పరాటా తయారీ చూద్దాము. ముందుగా గోధుమ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 15-20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డల్ని ఉడికించుకొని వాటిని ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం ఎవరి రుచికి తగినంత వాళ్ళు వేసుకోండి. ఆలుగడ్డలు ఇలా ముద్ద చేసుకుంటే ముద్ద వచ్చే విధంగా కలుపుకోవాలి. తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆలు పరాటా చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ మధ్యలో మందంగా ఉండేలాగా చివర్లు పలచగా ఇట్లా ఒత్తుకొని అందులో ఆలు స్టఫింగ్ పెట్టి మళ్ళీ చివర్లు పలచగా అనుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేస్తూ చివర్లు క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇలా మొత్తం లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలి. ఇలా చుట్టూ పలచగా ప్రెస్ చేసుకోవాలి. అన్ని వైపులా ఒకే విధంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన తవా పెట్టి తవా హీట్ చేసుకొని మన పరాటాని తవా పైన వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఆయిల్ కానీ ఘీ కానీ బట్టర్ కానీ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. ఆలు పరాటా రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.